హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం బంగాళదుంప క్యాప్సికమ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత తాలింపు గింజలు వేసుకొని వేయించుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకొని బంగాళదుంప ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. ఇక నేను బంగాళదుంప క్యాప్సికం ఒకటొకటి తీసుకున్నాను. కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. టేస్ట్కు తగినట్లుగా ఉప్పు వేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుంటే ముక్కలు త్వరగా మగ్గుతాయి. కొద్దిగా కారం వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసాం కదా, కారం సరిపోతుంది. మీకు టేస్ట్కి ఇంకా కావాలంటే కారం వేసుకోండి. చూడండి, మొత్తీసి ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు 2 స్పూన్ల పచ్చికొబ్బరి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. పచ్చికొబ్బరి వేసుకుంటే మనకి ఏ కర్రీ అయినా టేస్ట్ చాలా బాగుంటుంది. ఏ కూరల్లో అయినా కొబ్బరి యూజ్ చేయటం అనేది మంచిదే, హెల్దీ కూడా. చూడండి, బంగాళదుంప ముక్కలు వేగినాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, నేను చపాతీతో సర్వ్ చేసుకుంటున్నాను. చపాతీతో పొటాటో క్యాప్సికమ్ కర్రీ అలాగే కొద్దిగా పెరుగుతో సర్వ్ చేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. రైస్లో కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, పొటాటో క్యాప్సికమ్ కర్రీ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.